శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి వారికి మన దగ్గరకు వచ్చేసరికి ద్వితీయ స్థానంలోని కేతు చతుర్థంలోని శని, అంటే మన చతుర్థం అంటే అర్ధాశ్రమంలో ఉన్నారు, కేంద్రంలో కూడా ఉన్నాడు, అలాగే శశమహాపురుషంలో కూడా ఉన్నాడు. అలాగే మనం తీసుకుంటే అష్టములోని మనకు చతుర్గ్రహ కూటమి భాగ్యంలో చూస్తే కుజుడు, మనకు ఈ విధంగా కనబడటం పంచమంలో మనం చూస్తే గురువు యొక్క అనుగ్రహం కనబడుతుంది. గురు అనుగ్రహం ఉంది కాబట్టి అష్టమ స్థానం యొక్క దోషము, భాగ్యస్థానంలో కుజదోషము, అలాగే చతుర్థంలో శనిదోషం, ఈ మూడింటిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు గురువు యొక్క అనుగ్రహం. గురువు యొక్క దృష్టి పడడం వల్ల కొంతలో కొంత గుడ్లో మెల్లలో సేఫ్గా ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే అర్ధాశ్రమ శని ఒక్కొక్క ఇబ్బంది పెడుతుందంటే అష్టమ భాగంలో ఉన్న ఈ నాలుగు గ్రహాలు అంటే రాహువు, గురుడు, శని, సారీ రాహువు, శుక్రుడు, బుధుడు, రవి, ఈ నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఓ రకమైన ఇబ్బంది పెడితే భాగ్యము అదృష్ట విజయంలో కుజుడైన గ్రహం ఆటంకాన్ని చూపిస్తున్నాడు. సో వీలైనంత వరకు ఇక్కడ మనకు కనబడితే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆయన అష్టమంలో ఉండడం పెద్ద దోషం కాదు, బుధుడు కూడా అష్టమంలో ఉండడం దోషం కాదు, రవి ఉచ్చస్థితిలో ఉండడం దోషం కాదు, రాహు మటు అష్టమ స్థానం ఉండడం ఉచ్చస్థితిలో ఉండడానికి కొంచెం ఆరోగ్య విషయంలో కొంత దోషం అనిపిస్తుంది. ఏమీ లేని దానికి కూడా ఏదో ఉంది అనే ఒక భయభ్రాంతిని తీసుకొచ్చి అనారోగ్య పాలు చేసే అవకాశం ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది. అంటే తులారాశి వారికి హెచ్చరిక చేయాలనుకున్న విషయం ఏంటంటే దయచేసి ఊరిని గాబరా పడకండి. ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్య వస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం మీద మనం జాగ్రత్త తీసుకొని కొంచెం నిదానంగా కానీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. దాని గురించి వరి అవ్వకలేదు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి. గురు అనుగ్రహం ఉన్నది అంటే అర్థం ఏంటంటే సమస్యకి పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది అని అర్థం అన్నమాట. సమస్యకి పరిష్కార మార్గం కనబడడం అంటే ఏంటంటే సమస్య వస్తుంది, పరిష్కారం కూడా కనిపిస్తుంది. ఇంకా సమస్య రాంది పరిష్కార మార్గం రాదుగా. సో సమస్యలు వస్తాయి 15 రోజులు అని పరిష్కార మార్గము కనిపిస్తుంది కాబట్టి రెండూ నేనే చెప్తున్నాను కాబట్టి సమస్య వచ్చింది కదా అని గావరపడిపోయి పెద్ద చేసుకోవడం ప్రయత్నం చేయకండి. తర్వాత కుటుంబంలోని చిన్న చిన్న అలకలోలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చాలా ప్రాసెస్యం వేస్తుంది. ఎందుకంటే అష్టంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మెడిటేషన్ చేయగలిగితే, మంత్ర సాధన చేసుకోగలిగితే ఈ అష్టమ స్థాన దోషం అనేది మనకు తగలదు. అలాగే భాగ్యంలో ఉన్న కుజుడు కూడా మనకేంటి పెద్దగా సహకరించే గ్రహం కూడా కాదు తులారాశి వారికి. అంచేత ఆ కుజుడు యొక్క ప్రభావం కూడా మన మీద పడుతుంది. అదృష్టం ఇచ్చేటప్పుడు అన్నీ అయిపోతాయి, ఆన్సర్ దొరకదు. మనం వాడెవడికి అడ్వాన్స్ ఇచ్చేస్తాం, పలానా వస్తువు కొనుక్కుందామని, స్థలం కొందామని, గురుబలంతో కొనిద్దాం అనుకుంటాం, ఇచ్చేస్తాం. వాడు ఓకే అంటాడు, తీసుకుంటాడు, 50,000 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాడు, ఆ స్థలం 50 లక్షలు ఉంటాను. ఆ తర్వాత ఆ తీసుకున్న వాడికి ఏదో ఇబ్బంది వస్తుంది, ఏ కోవిడ్ మీరు అనుకున్నట్టుగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తుంది, మనకి ఎక్కువ టెన్షన్, ఏం చేయాలి తోచదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, అంతకు మీకు ఏం లేదు. సో అదేదో అయిపోతుంది కదా, మనం ఏం చేసిన డబ్బులని ఏమైపోతాయి, ఇలాంటి ఆనసంగా మానసిక ఒత్తిడి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి. అలాగే మనకేంటంటే అన్నిటికీ ముఖ్యమైనది అంటే ఇక శుక్రుడు బలంగా ఉన్నాడు, ఇప్పటికీ కూడా రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము, ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడము, ఈ రెండింటి యొక్క ప్రభావం ఏది మనకు వీలైతే అది మనం చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, వీటి మూలాన ఏంటంటే కొంత అష్టమ భాగ్య స్థానాలలో ఉన్న దోషాలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థంలో ఉన్న శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే వెళ్ళండి. కొంత ఊరటగా ఉండడానికి ప్రయత్నించండి. నిదానమే ప్రధానంగా వెళ్ళండి. స్పీడ్ అనేది అవసరం లేదు. అది ఏ రంగం వాళ్ళని కానీ, ఏ వర్గాల వారు కానీ, ఏ కులాల వారికి, ఎవరికైనప్పటికీ కూడా మనకేంటంటే నిదానంగా 15 రోజులు కానీ ఉండగలిగితే తర్వాత అంతా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి, ఫైనాన్స్ తిప్పే వాళ్ళకి, అదేవిధంగా మనకు చెప్పుకోవాలంటే క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్టీల్, సిమెంట్, వైరన్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్ రన్ చేసే వాళ్ళకి, హార్డ్వేర్ సంబంధించిన యాక్టివిటీస్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఒక లాభం చూపిస్తుంది. కానీ ఎంతో కష్టపడితే కానీ రిజల్ట్ రానట్టుగా 15 రోజులు ఉంటాయి కాబట్టి ఈ రెండు గ్రహాలకు సంబంధించిన రెండు దేవతల్ని, అటు ఆంజనేయ స్వామిని, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇద్దరిని కొంచెం జాగ్రత్త ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. స్పెషల్లీ అభిషేకం అనేది చాలా ప్రాసెస్యం వహిస్తుంది ఈ తులారాశి వారికి. అలా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది. కొత్త వ్యాపారాలు, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయకండి. ఉన్నదాన్ని జాగ్రత్తగా 15 రోజులు మెయింటైన్ చేయడం ప్రయత్నించండి. అన్నిటికీ ముఖ్యంగా బయటికి వెళ్ళడం, అవసరం ఉంటే బయటికి వెళ్ళండి.
అనవసరంగా బయటికి వెళ్ళకండి. వాతావరణం ఉన్న మార్పు వలన దయచేసి బయటికి వెళ్ళడం అనేది అవసరాన్ని బట్టి వెళ్ళడమే తప్ప మామూలుగా వెళ్ళకండి. వెళ్ళినప్పుడు చక్కగా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అలాగే మాస్క్ కూడా ఈ విధంగా పెట్టుకోండి. సింగిల్ మాస్క్ కాకపోతే డబుల్ మాస్క్ పెట్టుకోండి. ఇదంతా మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పే మాటలు. ఇవన్నీ చేస్తేనే కానీ మనం చెప్పిన జాతకాన్ని ఫలితం అనేది మీకు కనిపించదు. కాబట్టి దయచేసి మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులకు శానిటైజ్ చేసుకోండి ఏ వస్తువు ముట్టుకున్నా, అలాగే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. ఈ నాలుగు రూల్స్ జాగ్రత్త మెయింటైన్ చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.